కనీసం ఒక 1000 వీడియోలన్నా తీసుంటానండి ఇదే ట్రైపాడ్ పైన. దీనికి మనం కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు, ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఫోన్ కనెక్ట్ చేయాలంటే మాత్రం ఈ 2 నాబ్స్ ఉన్నాయి కదా, మెయిన్గా ఇదే కన్ఫ్యూజన్ అండి. ఈ నాబ్ను ఈ నాబ్ ఇదేంటంటే మనం షార్ట్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది పెట్టడం రావట్లేదు, కిచెన్లో ఎట్లా పెట్టాలో తెలియట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో నేను చూపిస్తాను, అదంతా కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఓకే, ఒకవేళ మనం సారీ ఒకవేళ మనం నార్మల్ వీడియో లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలండి. మన లెఫ్ట్ సైడ్ అంటే సపోజ్ ఇది కిచెన్ అనుకోండి, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు ట్రైపాడ్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. అండ్ ఇది వచ్చి అమెజాన్ బేసిక్స్ అండి, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. దీని కాస్ట్ నేను కొన్నప్పుడైతే వచ్చి 899 పడిందండి కాస్ట్ ఇది. సో ఇది ఒక 3 టు 4 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. కనీసం ఒక 1000 వీడియోలన్నా తీసుంటానండి ఇదే ట్రైపాడ్ పైన. నాకైతే ఎప్పుడూ ఏం ప్రాబ్లం కూడా రాలేదు. అసలు 1000 వీడియోలు నాట్ ఓన్లీ కుకింగే కాదు, ఇట్లా యూట్యూబ్ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా చాలా వీడియోస్ అయితే తీసాను దీంతోనే. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది అయితే చూపిస్తాను. ముందుగా మనకి ట్రైపాడ్ అయితే ఒక బ్యాగ్లో వస్తుందండి. సో అన్బాక్సింగ్ వీడియో నేను ఇంతకు ముందు అయితే చేశాను. సో ఇప్పుడు ఇది వచ్చి మనకి చాలా లాంగ్ ఉంటుంది, చూడడానికి ఇలా చిన్నగా ఉంటుంది. కానీ దీనికి మనం కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు, ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఫోన్ కనెక్ట్ చేయాలంటే మాత్రం మనకు ఒక హోల్డర్ అయితే అవసరం అవుతుందన్నమాట ఫోన్ కనెక్ట్ చేయడానికి మాత్రం. కెమెరా అయితే డైరెక్ట్ కనెక్ట్ చేసేయచ్చు ఇక్కడ. సో మనకి ఇది మొత్తం 3 స్టెప్స్ అయితే ఉంటాయండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ 3 స్టెప్స్ అన్నమాట. సో మనం ఇలా పెట్టేసి యూజ్ చేసుకుంటాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చి మనం కెమెరా అయితే ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకి చాలా హైట్ అయితే వస్తుంది, నేను చూపిస్తాను ఎంత హైట్ వస్తుందో కూడా. అండ్ అసలు దీన్ని మనం యూజ్ చేయాలంటే ముందు ఎలా యూజ్ చేయాలో అయితే చెప్తాను. సో ముందు మనకి ఇట్లా ఉంటుంది కదా, సో ఈ హైటే కాదండి, ఈ 3 హైటే కాకుండా మనం ఇక్కడ కూడా హైట్ పెంచుకోవచ్చు అన్నమాట. ఈ నాబ్ ఉంది కదా, దీన్ని ఇలా రొటేట్ చేసామంటే సో ఇట్లా ఇంత హైట్ అయితే వస్తుంది అన్నమాట. సో మనకి ఈ హైట్ ఉంటుంది, అట్లాగే ఈ 3 ఇట్లా ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇంకా ఇంత హైట్ అయితే వస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంత హైట్ అయితే వస్తుంది. సో మనకి ఇంత హైట్ అయితే అవసరం కూడా ఉండదు, బట్ ఇంత హైట్ అయితే వస్తుంది అన్నమాట. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు అయితే సెట్ చేసుకోవచ్చు వీటిని. అండ్ దీన్ని ఇది ఈ నాబ్తో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా. సో దీన్ని మొత్తం టైట్ చేసేస్తున్నాను ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ 2 నాబ్స్ ఉన్నాయి కదా, మెయిన్గా ఇదే కన్ఫ్యూజన్ అండి, ఈ నాబ్ను ఈ నాబ్. సో ఇదేంటంటే దీనికన్నమాట ఇది. సో ఇది ఇది ఇట్లా ఇట్లా జరుపుకోవడానికి అన్నట్టు అనమాట ఇది. సో ఇది ఈ నాబ్. అండ్ అట్లాగే ఇది వచ్చి దీన్ని లూజ్ చేసామంటే ఇది ఈజీగా మూవ్ అవుతుంది అన్నమాట. అలాగే దీన్ని టైట్ చేసామంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా పెట్టేసి అయితే దీన్ని టైట్ చేసేసుకోవచ్చు. దీన్ని టైట్ చేసేస్తే ఏంటంటే ఇదైతే ఇట్లా ఓపెన్ అవ్వదు అన్నమాట. దీన్ని ఓపెన్ చేయాలంటే ఇట్లా. సో ఈ నాబ్ వచ్చి దీనికండి. ఇదేంటంటే మనం షార్ట్స్కి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఫోన్ కనుక ఇక్కడ పెట్టామనుకోండి, ఇలా పెట్టి రికార్డ్ చేస్తేనేమో ఫోన్ ఇట్లా పెట్టి రికార్డ్ చేస్తే అడ్డంగా రికార్డ్ అవుతుంది కదా, సో నార్మల్ వీడియో అన్నమాట. అట్లాగే దీన్ని ఇలా పెట్టి చేసామనుకోండి ఇది షార్ట్స్కి యూజ్ అవుతుంది అన్నమాట ఇట్లా తీసిన వీడియో, ఎందుకంటే ఫోన్ అనేది నిలువుగా వస్తుంది కాబట్టి. సో దీన్ని ఇట్లా క్లోజ్ చేసేద్దాము. సో ఈ నాబ్ వచ్చేమో దీనికోసం. సో మెయిన్ ఈ 3 ఏనండి, మనకేమి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎక్కువ మంది అడుగుతున్నారనమాట ఇది ఇది సరిగ్గా పెట్టడం రావట్లేదు, కిచెన్లో ఎట్లా పెట్టాలో తెలియట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో నేను చూపిస్తాను, అదంతా కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ముందుగా అసలు ఫోను కెమెరా ఎట్లా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను. సో మనం కనుక డైరెక్ట్ కెమెరా కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఇది ఉంటుంది కదా స్క్రూ, అండ్ మన కెమెరాకి ఇక్కడ ఇట్లా హోల్ అయితే ఉంటుంది అన్నమాట. జస్ట్ మనం దీన్ని ఇట్లా పెట్టేసి
యాక్చువల్గా అయితే కెమెరా తిప్పాలి నేను దీన్ని తిప్పుతున్నాను. సో ఇట్లా పెట్టేసి దీన్ని ఇట్లా ఫిట్ చేసేసుకుని మనం షూట్ చేసుకునేటప్పుడు ఇది ఇట్లా వేసేసామనుకోండి, ఒకవేళ పడినా కూడా పడకుండా ఉంటుంది కెమెరా. సో ఇప్పుడు ఇట్లా పెట్టేసి ఇప్పుడు మనకి స్ట్రైట్గా రికార్డ్ అవుతుంది కదా. ఇది ఇప్పుడు మనకి ఇట్లా ఉంచామంటే కనుక అంత ఈ నాబ్తో మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. లూజు టైట్ అంతా కూడా మ్యాక్సిమం ఎక్కువగా లూజ్గా టైట్గా ఉండేలాగానే చూసుకోండి మనకి, అంటే ఈజీగా ఇట్లా బెండ్ అవ్వాలన్నమాట. అలా ఉంటే సరిపోతుంది. సో మనం ఇట్లా ఏదైనా కుకింగ్ వీడియో రికార్డ్ చేయాలంటే ఇలా పెట్టేసి రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కింద స్టవ్ ఉంటే కనుక ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. తీయాలంటే మళ్ళీ దీన్ని ఇట్లా తీసేసి జస్ట్ ఇట్లా తీసేస్తే సరిపోతుంది. అదే మనం ఫోన్ కనెక్ట్ చేయాలంటే కనుక ఇక్కడ డైరెక్ట్ ఈ స్క్రూకి మనం ఫోన్ నేమ్ కనెక్ట్ చేయలేం కదా. సో దానికోసం ఇట్లాంటి హోల్డర్ అయితే అవసరం అవుతుందండి. ఇది కూడా మనకి టూ వేస్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. షార్ట్కి పెట్టుకోవచ్చు, అదే ఏ వీడియోకైనా ఇంకా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ అసలు ఫోన్ని ఇలా పెట్టేసి ఇది ఇట్లా సాగుతుంది అన్నమాట. సో దీన్ని మనం ఇట్లా ఫోన్కి అయితే ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకుని మనం షార్ట్ తీయాలనుకుంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా అయితే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని ఇలా పెట్టేసి ఓకే. ఇప్పుడు మనం ఒకవేళ షార్ట్ కనుక రికార్డ్ చేయాలనుకోండి ఇలా పెట్టేసి రికార్డ్ చేసేసుకోవచ్చు షార్ట్ని. ఒకవేళ మనం నార్మల్ వీడియో లాంగ్ వీడియో లైక్ నార్మల్ 16:9 రేషియో రికార్డ్ చేయాలంటే కనుక ఇలా పెట్టేసి రికార్డ్ చేసేసుకోవచ్చు. అదే మనకి షార్ట్ కావాలనుకోండి, ఇప్పుడు ఈ నాబ్ ఉంది కదా ఇటువైపు దీన్ని సెట్ చేసుకోవడానికి. సో ఈ నాబ్ని కొద్దిగా లూజ్ చేస్తే ఇది ఇట్లా అవుతుంది. జస్ట్ దీన్ని మళ్ళీ టైట్ చేసేయండి. సో అప్పుడు మనం ఇట్లా షార్ట్ని ఇట్లా అయితే రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట నిలువుగా. సో ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఫోన్ కెమెరా కూడా. అండ్ ఎప్పుడైనా కూడా మనం కుకింగ్ వీడియో షూట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలండి. మన లెఫ్ట్ సైడ్ అంటే పొయ్యికి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి మనం రికార్డ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మన అంటే మనం తిప్పుతూ ఉంటాం కదా లైక్ కర్రీస్ అట్లాగా. సో అవి తిప్పేటప్పుడు ఏంటంటే ఇటు సైడ్ పెట్టారనుకోండి రైట్ సైడ్ మన హ్యాండ్ పడి అంతా కవర్ అయిపోతుంది కదా. అట్లా కాకుండా మీరు లెఫ్ట్ సైడ్ పెట్టారనుకోండి ఈజీగా కలిపినా కూడా మనకి వీడియో అనేది ఏం పోకుండా ఉంటుంది, అంటే ఏం మిస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. క్లిప్స్ లేదంటే ఇట్లా మీకు ప్లేస్ కనుక ఉంటే వెనక వైపు కూడా పెట్టుకోవచ్చు, అంటే మనం ఇటువైపు నుంచి వంట చేస్తూ ఉంటే సో అటువైపు నుంచి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట బ్యాక్ సైడ్ నుంచి. అలా అయినా కూడా మనకి వీడియో అనేది బాగానే వస్తుంది. సో నేను చూపిస్తాను ఇప్పుడు అసలు స్టవ్ దగ్గర కూడా ఎట్లా ఎన్ని రకాలుగా సెట్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను. సో ఫస్ట్ సపోజ్ ఇది కిచెన్ అనుకోండి, సో చూపిస్తాను స్టవ్. సో నేను ఎక్కువగా ఈ స్టవ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట వీడియోస్ తీసేటప్పుడు, లేకపోతే ఒక్కొక్కసారి అది కూడా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే కెమెరా వచ్చి ఇటువైపు సెట్ చేసుకుంటాను. సో చూపిస్తాను మనం ఎన్ని రకాలుగా సెట్ చేసుకోవచ్చు. సో ఇది ట్రైపాడ్, మనకి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కో రకంగా అయితే మనం షూట్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఫర్ సపోజ్ ఇది స్మాల్, అన్నిటికంటే తక్కువ హైట్ అన్నమాట. సో మనం ఇట్లా పెట్టేసి మనం దీన్ని ఇటువైపు పెట్టేసుకుని జస్ట్ దీన్ని ఇట్లా ఉంచేస్తే సరిపోతుంది. ఇలా తీసినప్పుడు ఒక యాంగిల్లో రికార్డ్ అవుతుంది అన్నమాట. అండ్ అట్లాగే మనం దీన్ని ఇంకొంచెం హైట్ పెట్టుకుని ఇట్లా హైట్ పెట్టుకుని రికార్డ్ చేస్తే ఇంకొక యాంగిల్ వస్తుంది. అండ్ అట్లాగే ఇక్కడ సైడ్లో కాకుండా మీరు ఇక్కడ కావాలంటే లైక్ చైర్ లాంటిదో లేదంటే ఏదన్నా వేసుకుని కూడా అట్లా కూడా షూట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మొత్తం 4 లెవెల్స్లో మనకి ఎట్లా కావాలంటే అట్లయితే వస్తుంది.
మొత్తం దీన్ని మొత్తాన్ని ఓపెన్ చేసేస్తాను. సో మనకి ఇంత హైట్ అయితే వస్తుంది అన్నమాట ఇది. సో మనం ఇక్కడ పెట్టైనా కూడా లైక్ ఇట్లా పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా కూడా షూట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలా చేసినప్పుడు మనకి అంటే మనకి వీలుగా ఉండాలి కదా ఇక్కడ కలపడానికి అది కూడా. సో అది చూసుకుని అట్లా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకేంటంటే కిచెన్లో మెయిన్గా ఎక్కువ ప్లేస్ అది ఉంటే ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట వీడియోస్ కూడా. సో ఈ ట్రైపాడ్ అయితే అసలు చాలా యూస్ఫుల్ అండి. అమెజాన్ బేసిక్స్ ఇది. ఏ ట్రైపాడ్ అయినా కూడా బాగా లైట్ వెయిట్గానే ఉంటాయి మోస్ట్లీ ఏవైనా కూడా. మనం యూస్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. నేను 3 ఇయర్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను, నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. ఎప్పటికప్పుడు అయితే మాత్రం నీట్గా దీన్ని ఎప్పటికప్పుడు బ్యాగ్లో అయితే పెట్టేస్తాను. సో ఇది యూస్ చేయడం అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు 6 వీడియోస్ కూడా తీసిన డేస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్లా మొత్తం సెట్ చేసి దీన్ని అయితే లోపలైతే పెట్టేస్తాను. సో ఇదైతే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి యూట్యూబర్స్. దీని కాస్ట్ వచ్చేసి 899 నేను తీసుకున్నప్పుడు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఎంత ఉందో నేనైతే చూడలేదు, 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇదేంటంటే డిమాండ్ని బట్టి వాళ్ళు కాస్ట్ పెంచడం తగ్గించడం అలా చేస్తూ ఉంటారనమాట. సో దాన్ని బట్టి ఉంటుంది కాస్ట్. లింక్ అయితే ఇస్తాను చూడండి. నాట్ ఓన్లీ కుకింగ్ అండి, ఇంకా ముగ్గులు అవి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు వీడియోస్లో, అదే కామెంట్స్లో. ముగ్గులు వీడియోస్కి ఏ ట్రైపాడ్ యూస్ చేసుకోవచ్చు, అట్లా దేనికైనా కూడా ఈ ట్రైపాడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా మనం సెట్ చేసుకునే యాంగిల్స్ని బట్టి, ఫోను కెమెరా ఏదైనా దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట వీడియో రావడం అనేది. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో మీకు ఏమన్నా యూజ్ అయ్యిందా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.